హాయ్ వెల్కమ్ టు పార్స్ లైఫ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అనమాట వెనస్డే ట్యూస్డే వీడియో ఆల్రెడీ నేను పెట్టున్నాను అలాగే ఇది వచ్చేసి మార్నింగ్ హోటల్లోనే మేము చెప్పాం కదా టిఫిన్ యాడ్ చేసుకున్నామని సో అక్కడ పూరీ చూడండి ఏదో లోపల స్టఫింగ్ పెట్టి పూరీలా చేశారు అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా ఇడ్లీ వచ్చేసి ఇలాగే క్యారెట్ బీన్స్ తోటి అలా టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చినాము ఇక్కడ పెట్రోల్ కోసమని ఆగాం అనమాట ఇక్కడ వన్ థర్టీ వన్ లీటర్ వచ్చేసి బయట కాబట్టి మళ్ళీ పెట్రోల్ బంక్కి వెళ్తే వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఆల్రెడీ చెప్పుకున్నాను నేను సో అంటే అది కొంచెం దూరం అనమాట సో దూరం అందుకని అక్కడ వరకు వస్తుందో లేదో అని దారిలోనే తీసుకున్నాము మేము ఎప్పుడైతే బాగా బీచ్కి వెళ్తున్నాం అనమాట ఆ దారి ఇట్లాగే సర్కిల్ వస్తుంది అక్కడ వైపు వెళ్తే మనకి కాలంగుట్ట బీచ్ వస్తుంది ఇంకోవైపు వెళ్తే అది కొంచెం దగ్గర అనమాట ఇదైతే మాకు మనకి వన్ కిలోమీటర్ పైన ఉంటుంది సో మేము ఇక్కడ చూడండి చెట్టు ఇవన్నీ క్యాన్స్ అట్లా హ్యాంగింగ్ చేస్తున్నారు అన్వేష్ అయితే షోడా చెట్టు ఇది అని చెప్తా ఉన్నాడు అనమాట ఆ క్యాన్స్ అన్నీ పెట్టేసరికి తర్వాత ఇక్కడ నుంచి అయితే బాగా బీచ్కి వెళ్ళే దారిలో చుట్టూ మనకి ఇట్లాగా ఇక్కడ కూడా ట్యాటూస్ అని ఇంకా అట్లాంటి షాప్సే ఉన్నాయన్నీ ఎక్కువగా ఇదైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసాము బీచ్ దగ్గరలో వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఇట్లా షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ట్యాటూస్ అని ఇంకా అలాగే చూండి కొన్ని రెస్టారెంట్స్ అలాగే ఈ దారిలోనే టీటో అని ఫేమస్ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట ప్లస్ అది రెస్టారెంటే కాదు బార్ ప్లస్ అట్లా కూడా చాలా ఫేమస్ అంట అక్కడైతే ఈ దారిలో చూడండి ఆల్మోస్ట్ మీకు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ వరకు అయితే మనకి ఎలో ఉంది ఇంక ఇక్కడ బైక్స్ పార్క్ చేసి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ దారి చాలా బాగుంది మీకు ఇక్కడ లెఫ్ట్లో చూసారంటే అక్కడక్కడ గోడల మీద టీటో అని ఉన్నిందనమాట ముందు సో మేము పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము బీచ్ దగ్గరికి కొంచెం అన్నమాట ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉందన్నమాట దారైతే ఇక్కడ నుంచి అయితే అంత ఇసుకలో అనమాట అయితే అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో కింద ఇసుక అయితే కాలిపోతూ ఉంది ఇంకా ఎక్కువ టైం అయితే ఇక్కడ ఉండలేకపోయాము కొంచెం బీచ్ వరకు వెళ్ళేసి అక్కడ అంతా ఒకసారి చూసుకొని మళ్ళీ అయితే మేము వెంటనే రిటర్న్ అయిపోయాము కాకపోతే ఇక్కడ బీచ్ వచ్చేసరికి కొంచెం అంటే ఎక్కువ జనాలు లేకుండా కొంచెం పీస్ఫుల్గా ఇక్కడ అంటే మనం డే టైంలో వచ్చినా కూడా సిట్టింగ్ కదంతా కొంచెం ఇలా ఉందన్నమాట ఇక్కడ అలాగే కాలంగుట్ట బీచ్లో అయితే ప్లెయిన్గా వదిలేసి ఉన్నారు సో ఎండకి వెళ్ళామంటే అక్కడ కూర్చోడానికి కూడా ఏం లేదు ఇక్కడ అయితే కొంచెం బెటర్గానే ఉన్నింది చూడండి అక్కడంతా కూడా అలాగే మేము కొంచెం బీచ్ వరకు వెళ్ళేసి ఇక్కడ ఇది సీజన్ అనమాట గోవాలో సో వాటర్వి చాలా ఉన్నాయన్నమాట మనం కానీ ట్రై చేయాలి అనుకుంటే బోటింగ్ కానీ డాల్ఫిన్ షోస్ కానీ ఇంకా ఇక్కడ ఒకరైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చూడండి ఇలా కూడా వెళ్ళచ్చు వన్ ఫిఫ్టీ అట్లా చార్జ్ చేస్తారు జస్ట్ ఒక్క రౌండ్ మాత్రమే అనమాట అది అలలు దగ్గరలోనే చూడండి అంతే అటు వెళ్ళారు ఇట్లా తీసుకొని వచ్చేసారు అంతవరకే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మేము ఈ ఎండలో ఎక్కువసేపు ఉండలేకపోయాము సో ఎక్కువ టైం ఉండకుండా మళ్ళీ రిటర్న్ అయిపోయాము జస్ట్ ఒకసారి అట్లా చల్ల నీళ్ళతోటి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం సో అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట మేము నిజానికి ఇక్కడికి వద్దామనే వచ్చాము అలాగే బీచ్ కూడా చూసుకొని ఆ దారిలోనే రావాలన్నమాట బీచ్కి అక్కడ దాకా వచ్చి నుంచి ఇలా రావాలి ఇదైతే స్నో పార్క్ అన్న చెప్పండి నుంచో అడుగుతున్నాడు ఇక్కడికి తీసుకెళ్ళమని ఇదైతే బెంగళూరులో కూడా ఉంది బట్ చాలా దూరం అన్నమాట ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఇక్కడ దాకా వెళ్ళాం కదా అందుకని ఇక్కడికి ఎక్స్పీరియన్స్ చేయించాలి తనతోటి అని వచ్చాము ఇక్కడికైతే ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది అదే ఆన్లైన్లో అయితే ముందు రోజు బుక్ చేసుకోవాలంట అప్పటికప్పుడు చేసుకుంటే అవ్వదు అది కూడా ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది ఇది వచ్చేసి మార్క్ అనమాట పిల్లలు అంతకంటే హైట్ ఉంటే వాళ్ళకు టికెట్ ఇప్పుడైతే అన్వేష్ సేమ్ అంతే హైట్ ఉన్నాడు సో తనకైతే టికెట్ లేదు మా ఇద్దరికి థౌజండ్ రూపీస్ అయింది సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడన్నీ చాలా కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే మనం మనం వేసుకున్న చెప్పులు కానీ షూ కానీ ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి ఒక బ్యాగ్లో అన్నీ అనమాట ఒక ఫ్యామిలీకి సంబంధించినవన్నీ ఒక బ్యాగ్లో వేసేసి ఈ కౌంటర్లో ఫస్ట్ అయితే ఇచ్చేయాలి ఇక్కడ థింగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు మళ్ళీ రిటర్న్ మనం వచ్చినప్పుడు అది ఇస్తే మనం అవన్నీ ఇస్తారనమాట ఇక్కడ మనం అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ కౌంటర్ అయితే ఇది అనమాట ఇక్కడికి వెళ్ళి షూ తీసుకోవాలి చూడండి ఎవరు బ్యాగ్స్ అక్కడ పెట్టి వాళ్ళకి మనకి టోకెన్ ఇస్తారనమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి సంబంధించినవి అంటే పిల్లలకి ఇట్లాగా అందరికీ షూ ఇస్తారు ఇవైతే ఎక్స్ట్రా అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకి అంటే షూలోకి ఆ స్నో వెళ్లకుండా అవి ఇచ్చారనమాట ఆడుకునేటప్పుడు సో ఇవన్నీ అయితే అన్వేష్కి వేసేసి సాక్స్లు కూడా నేను ఫుల్ ప్యాంట్ వేసుకో రావాల్సింది బట్ అంత చలిగా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా సో నేను తనకైతే బయట ఎండ వల్ల షార్ట్ వేసుకొని వచ్చాను కాకపోతే సాక్స్లు అయితే ఫుల్ తనకి దాకా థైస్ వరకు వచ్చినాయి అనమాట ఇంకా సాక్స్లు వేసిన తర్వాత షూ వేసి షూ వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ బ్లూ కలర్ది కూడా మళ్ళీ షూకి అంటే ఓపెనింగ్ ఉంటుంది కదా అక్కడ మనం వేయాలన్నమాట ఆ ఓపెనింగ్ లోపలికి మనకి వెళ్లకుండా అనమాట స్నో అనేది లోపల కాళ్ళకి దీని తర్వాత కూడా ఇంకా చాలా కౌంటర్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి జాకెట్స్ ఇస్తారనమాట సో మనం టికెట్స్ తీసుకున్నాం కదా ఏవైతే ఆ టికెట్స్ ప్రతి కౌంటర్లో చూపించాలన్నమాట అవి చూపిస్తేనే మనం ఎంతమంది అనేది మనకి సైజులు తగ్గట్టు అక్కడ ఇవి ఇస్తారు జాకెట్స్ అయితే ఇక్కడ మేమైతే అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకో కౌంటర్కి వెళ్ళాలన్నమాట నాన్ వెజ్ వేయమని ఏడుస్తున్నాడు అప్పటికే నేను వేసుకొని వేస్తానని వెయిట్ చేయమంటున్నాను చూడండి తనకు కూడా చాలా క్యూట్గా ఉంది పిల్లలకి సైజుకి తగ్గట్టు పిల్లలు కూడా ఉంటాయి ఎక్కువ మెయిన్ ఇక్కడ పిల్లల కోసమే వస్తాం కదా ఈ ఎక్స్పీరియన్స్ అయితే తను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు స్నో సిటీకి వెళ్దాం అనని చూడండి ఫైనల్గా ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అయితే ఇవి వచ్చేసి క్యాప్స్ అనమాట క్యాప్స్ మళ్ళీ గ్లౌజెస్ ఫైనల్గా ఇదే లాస్ట్గా ఉంటారు ఇక్కడ ఇంకా క్యాప్స్ అవన్నీ తీసుకున్న తర్వాత అయితే లోపలికి ఎంటర్ అవ్వచ్చు బట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బయట మాత్రం నిజంగా చాలా వేడిగా ఉన్నింది ఇన్ని వేసుకునేసరికి చూడండి అనేసి ఎలా ఉన్నాడు తర్వాత లోపలికి అయితే ఇప్పుడు ఎంట్రీ అనమాట ఒక ఫ్లోర్ పైకి వెళ్ళాలి ఇక్కడ అటు ఒక వాచ్మెన్ ఉంటాడు ఇక్కడ గేట్ ఓపెన్ చేయడానికి అంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి అసలు చాలా అంటే చాలా చలిగా ఉండింది మేము బయట ఇన్ని ఎందుకు ఇచ్చారా అనేది ఇప్పుడు లోపలికి రాగానే అర్థమైందనమాట ఫస్ట్ ఈ క్యాప్లు ఇవన్నీ తీసేద్దాం ఇబ్బందిగా ఉన్నాయనుకున్నాం బట్ వాటి వల్లే చా అంటే వన్ అవర్ వరకు ఉండొచ్చు అనమాట ఎవరు వెళ్ళండి అనేది అయితే చెప్పట్లేదు బట్ మనకే చలేసి ఇంకా ఉండలేము అనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే ఫార్టీ మినిట్స్ అంతకంటే ఎక్కువసేపు ఉండలేకపోయాము ఎందుకంటే అన్వేష్ చాలా అంటే చిన్నోడు కదా సో చలి ఎక్కువ వేసి మళ్ళీ తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందని తను ఇంకా చాలు అనుకున్నప్పుడు మేము కంటే గమనించుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఐస్ తోటే అనమాట కిందంతా స్నో లాగా ఉంది ఇంకా సైడ్లు మొత్తం ఏదైనా సరే అంటే పెంగ్విన్స్ చాలా ఉన్నాయన్నమాట అన్ని అన్నీ తోటే చేస్తున్నారు మొత్తం లోపల ఇట్లా లైటింగ్ ఇంకా సాంగ్స్ ఈ చూడండి స్నో మ్యాన్ కూడా చేస్తున్నారు అక్కడ ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ అందరూ ఆడుకుంటూ ఉన్నారు వాటితోటి ఇంకా పిల్లల్ని ఎక్కించుకోవడానికి కొంచెం చిన్నవి కూడా ఉన్నాయన్నమాట హన్వేషి కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి దానికి చలేసింది ఇక్కడైతే చూడండి ఐస్ తోటి బొమ్మలు అన్నీ చేస్తున్నారు ఇది స్లైడ్ అనమాట చిన్న స్లైడ్ పిల్లలు ఆడుకునేదానికి ఇంకా లోపల వచ్చేసరికి థీమ్ అంతా ఇట్లా ఉంది ఇది కూడా ఐస్ స్లైడ్ అనమాట కలర్ఫుల్గా చేస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ కూడా నిజంగా చాలా బాగుంది అక్కడ ఒక మనిషి ఉంటాడనమాట కూర్చోబెట్టి థ్రెడ్ ఉంటుంది కంప్లీట్గా వదిలేరు మనల్ని ఆ థ్రెడ్ని అక్కడ వరకు వెళ్ళిన తర్వాత స్టాప్ చేసేస్తాడు తర్వాత మళ్ళీ ఆయన మనం లేచిన తర్వాత తీసేసుకుంటాడు ఇదైతే ఇగ్లు అనమాట తోటి చూడండి ఈ టైంకి వచ్చేసరికి అన్వేష్కి ఇంకా కొంచెం చలాస్తున్నది అనమాట లోపల బాగానే ఎంజాయ్ చేశారు అన్నిటినీ డ్యాన్స్ వేస్తున్నాడా చలిస్తుంది అనేది మాకు అర్థం కాలేదు వెళ్ళిపోదామా అంటే తను ఇంకా ఉండడానికి లేదు నాకు చలియట్లేదు అనే చెప్తా వచ్చాడు బట్ తన ఫేస్ చూస్తే తనకి ఇంకా చలేస్తుంది అని అనిపించింది సో మేము ఇంకా కొంచెం సేపు అక్కడ ఉండేసి ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా చూసి చూడండి క్లైంబింగ్ అనమాట అది ఐస్ తోటే చేస్తున్నారు మొత్తం అక్కడ ఇంకా ఐస్ తోటే చాలా ఎక్కువగా అన్నీ అనమాట సో ఎక్కువ చలి ఎక్కువ వేస్తుంది సో అప్పుడు మాకు అర్థమైంది ఎందుకు ఇచ్చారా అని ఇంకా అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత మేము బ్రైట్ వచ్చి అక్కడే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత అన్వేష్ కాసేపు ఆడుకుంటూ ఉన్నాడు నేను ఆల్రెడీ చెప్పాను కదా తనకి కొంచెం టైం పాస్ అవ్వడానికి మేము అంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఇవన్నీ కొనుకెళ్ళాం అనమాట స్లైము క్లేడో లోపల మనకి ఇట్లా సోఫా కూడా వచ్చింది రూమ్లో సో తను ఆ టేబుల్ పైన అక్కడ కూర్చొని కాసేపు ఆడుకున్నాడు ఇంకా చెప్పాను కదా ఎండ ఎక్కువ ఉంది అక్కడ అని సో సాయంత్రం వరకు మేము రూమ్లోనే ఉండిపోయి ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ బయటకు వచ్చాం అనమాట సో ఈ ట్రిప్ అయితే ఒక రకంగా ఎందుకు ఈ టైంలో అంటే ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ మా ఎంగేజ్మెంట్ అయింది అనమాట అలాగే తను కూడా జాబ్లో జాయిన్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఏప్రిల్ ట్వంటీ సెవెనే తను కూడా జాయిన్ అయ్యిందనమాట ఆఫీస్లో సో ఆ రెండింటిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అన్నట్టుగా మేము ఈ ట్రిప్ అయితే ఇక్కడికి రావడానికి కారణం సో ఇవాళ ట్వంటీ సెవెను సో అందుకే ఈ టైంలోనే ఈ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆ రోజు ట్వంటీ సెవెన్ అనమాట మేము అందుకని డిన్నర్ ప్లాన్ చేసుకున్నాం బయటకు వచ్చేసి బీచ్ దగ్గర కోసమని కాలంగుట్ట బీచ్ దగ్గరకు వచ్చామన్నమాట ఇప్పుడైతే కాకపోతే మేము ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ డిన్నర్ అయితే చేయలేదు బట్ ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది చూడండి క్యాండిల్స్ ఇట్లా పెట్టి అంటే వచ్చే వాళ్ళ కోసమే వీళ్ళు ఇట్లా అంటే హోటల్స్ వాళ్ళే అవైతే అక్కడ ఉంటాయి మనం ఇక్కడ అంటే కూర్చోని ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళే తెచ్చిస్తారు ఇంకా బీచ్ దగ్గరలో కావాలంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రెస్టారెంట్ అయితే ఇంకా కొంచెం దగ్గరగా ఉందన్నమాట చూడండి వాటర్కి చాలా దగ్గరగా ఉంది లైటింగ్ ఇంకా మ్యూజిక్ అంతా చాలా బాగుంది అక్కడ బీచ్కి చాలా దగ్గర అనమాట మనకి అల శబ్దం బాగా వినిపిస్తూ ఉంది కాకపోతే గాలి అనేది అస్సలు లేదు అక్కడ చాలా ఒక్కగా అనిపించింది సో మేమైతే కూర్చున్నాము చూసాము ఇంకా ఫుడ్ కూడా కాస్ట్ వైజ్ అయితే నిజంగా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ బట్ గాలి లేదు అని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అందుకని ఇంకా వచ్చాం కానీ చూసాము బట్ ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు కాసేపు ఉన్న తర్వాత ఇంక ఇక్కడైతే ప్రశాంతంగా తినలేము అని మేము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము కాకపోతే ఒక టెన్ మినిట్స్ అట్లా అక్కడే చూసాం ట్రై చేసాం గాలి వస్తుందేమో కొంచెం బాగుంటుందేమో క్లైమేట్ అని అని కానీ అట్లే ఉన్నింది సో అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం అనమాట కానీ ఇక్కడైతే బాగుంది గాలి కొంచెం కానీ ఉన్న ఇంకా చాలా బాగుండేది మాకు అప్పటికే అసలు విపరీతంగా ఉక్కగా ఉన్నింది సో అందుకని ఇంక అక్కడ నుంచి వచ్చేసామని చెప్పాను కదా సో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట చూద్దాం అది ఎట్లా అంటే థీమ్ బోట్ లాగా ఉంది బయట నుంచి చూస్తే చూడండి అక్కడ బోట్ కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడు సో కింద వచ్చేసి కింద కూడా ఉంది పైన కూడా సిట్టింగ్ ఉందనమాట మేమైతే పైకి వెళ్ళాము అక్కడ లోపల ఇట్లా అంతా చాలా బాగుంది చూడ్డానికి అయితే ఈ రెస్టారెంట్లో ఏంటంటే ఈ కింద పక్కన అనమాట కిందంతా కిచెన్ అనమాట అది ప్లెయిన్గా గ్లాసెస్ తోటి పెట్టేసి మనకి లోపల ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా బాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ డ్రెస్సింగ్ కానీ చూడడానికి అంతా చాలా బాగుంది నీట్గా సో కాకపోతే పైన ఇట్లా వచ్చేసింది థీమ్ ఏవో అంటే కలర్ఫుల్గా బుట్టలు ఉంటాయి కదా మామూలుగా మనం పాత కాలంలో అలా వచ్చేసి లైటింగ్ అంతా పెట్టి చూడండి మెయిన్ రోడ్ పక్కనే అనమాట మేము తీసుకున్న హోటల్కి అయితే ఇది ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది మనం మ్యాప్స్లో చూసుకుంటూ వచ్చాము మేము కూడా ఇక్కడికైతే సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ సీ ఫుడ్ సూప్ ఆర్డర్ చేసాము అన్నమాట ఇక్కడ లాబ్స్టర్ కూడా ఉంది సో దాని కాస్ట్ వచ్చేసి గ్రామ్ ఫ్రై ఫైవ్ రూపీస్ వరకు పడుతుందంట ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కేజీ వరకు కూడా ఉంటుందంట అది ట్రై చేద్దాం అనుకున్నాము బట్ మళ్ళీ ఎందుకు లేని రిస్క్ తీసుకోలేదు ఇంకోటి అయితే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ బట్ ఆయిల్ అయితే టూ మచ్చిగా వేసున్నారు అంత వెగటిగా ఉనింది అంత టేస్టీగా లేదు ఇవి వచ్చేసి సాసెస్ అనమాట సోయా సాసు చిల్లీ సాస్ అవన్నీ పెట్టున్నారు ఇక్కడ సో ఇక్కడైతే మేము డిన్నర్ చేసేసి తర్వాత వెళ్ళే దారిలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము ఏమైనా నాన్ వెజ్కి స్నాక్స్ అట్లా తీసుకుందాము అని నేను ఒకసారి చెక్ చేశాను అనమాట మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా కాస్ట్ వైజ్ అని ఏమీ లేదు అంతా నార్మల్గానే ఉంది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట సో కొన్ని తీసుకొని ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము సో ఈ ఇదైతే వెనస్డే జరిగినది అనమాట నాన్ వెజ్ కూడా తిరుగుతూ ఉన్నాడు అక్కడంతా ఏమేమి కావాలో తను కూడా కొన్ని తీసుకున్నాడు సో ఇలా అయితే కొంతసేపు ఇక్కడ షాపింగ్ చేసుకొని తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఈ డే అయితే ఇలా జరిగింది అలాగే నెక్స్ట్ డేని ఇంకా వన్ డే ఉన్నాం అనమాట అక్కడ గోవాలో సో ఆ నెక్స్ట్ డే ఎలా ఎలా జరిగింది రిటర్న్లో వచ్చేటప్పుడు ఎలా వచ్చాము అదంతా కూడా నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్